డేటెడ్ 27/20/20 చాలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందండి. ఆ ఆదేశాల ప్రకారం 2500 రూపాయలు మించి సిటీ స్కాన్ పైన తీసుకోకూడదని ఇచ్చి ఈ యొక్క అమలు ఈ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ డిఎంహెచ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో రైట్స్ చేసి ఆ హాస్పిటల్ సీజ్ చేంజ్ పని కొల్చింది. కాబట్టి ఆదేశాలు వచ్చింది దీనిపైన పట్టింపు లేదు జరగట్లేదు అని చెప్పేసి ఈ రోజున మనం గాంధీ గారికి మన యొక్క వినతి పత్రాన్ని అందజేసి అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకి ఒక నోటీస్ పంపిస్తున్నామండి. అయ్యా తమరు చేయవలసిన పని చేయక చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి ఈ రోజున పత్రికా ముఖం ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుడికి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, బిల్స్ అని ఎక్కువ పే చేస్తే కోర్టుకు వస్తే ఎక్కువ రోజులు తిరగాలి, అడ్వకేట్స్ ఫీజు ఇవ్వాలి ఆ భయాన్ని కాస్త పక్కన పెట్టి ఆసరా ద్వారా వాళ్ళందరికీ వాళ్ళు కట్టిన డబ్బులకు రీఎంబర్స్మెంట్ తీసుకునే ఉచితంగా కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పది ఉన్నాయండి, మీ వాయిస్ ఎప్పటి నుంచి రేస్ చేస్తున్నాం. సో అయితే ఇక్కడ నుంచి కూడా మిగిలిపోయిన శాసనాలు ఈ రోజునే సరే కనీసం అమ్మ ఇవాళ ఏమవుతుంది ప్రతి అందరూ కూడా మళ్ళీ రీగనింగ్ చేస్తున్నారు. వాళ్ళు నెగిటివ్ ఎలా ఉంది అంటే దాన్ని 4000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో వాయిస్ యాక్చువల్గా చాలా లెటర్స్ ఇచ్చాం ఈ రోజు నుంచి ప్రెస్ ముఖ్యంగా, అందుకనే ప్రెస్ వాళ్ళ ద్వారా మ్యాక్సిమం ప్రజల్లో చేరవేయాలని చెప్పేసి మా లక్ష్యం అండి. ఎక్సెస్ మనీ కింద మనం కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేసి మన ఎక్స్ట్రా పే చేసిన మనీ రివర్స్ తీసుకొని దాని కాంపెన్సేషన్ కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని దీని ద్వారా మీరు పడ్డ నష్టానికి తీసుకురమ్మండి, ఫీజు కూడా ఏమీ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఎప్పుడైనా కోర్టుకు రావచ్చు. సో ఉదాహరణకి మార్చిలో కట్టిన 2020 మార్చిలో కట్టిన ఏప్రిల్లో కట్టిన దాని 2 ఇయర్స్ దాకా మనం రీఎంబర్స్మెంట్ వేసుకోవచ్చు. కాబట్టి దాంట్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. 15 రోజులు ఏమైనా కావచ్చు అండి, ఎవరైనా వాళ్ళ తరఫున వాళ్ళ బంధువులు వేస్తారు, వాళ్ళ బంధువులు వేస్తారు పేషెంట్ ఇదేనట్టుగా. సార్ ఒకటి ఆ బిల్లు ఉంటే చాలు, మనకి బిల్లు కావాలి, ఎక్సెస్ తీసుకునే బిల్లు కావాలి, అవన్నీ మనం చేయొచ్చు. దాని తర్వాత ఎంఆర్పి అనేది ప్రతి ఎంఆర్పి అనేది ఇప్పటి నుంచి మేము అదే చూస్తున్నాం అండి. ల్యాబొరేటరీ సెంటర్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంఆర్పి లిస్ట్ ఇచ్చింది, ఆ ఎంఆర్పిని డిస్ప్లే పెట్టాలి. ఆ డిస్ప్లే పెట్టకపోవడం చాలా తప్పు అండి. సో దీనిపైన మేము చాలా ఉద్యమంగా తీసుకొని ఆల్రెడీ మేము లాస్ట్ టైం కూడా అదేనండి, పార్కింగ్ ఫీజుల మీద ఎవరు చేస్తారన్నో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఆశ్రయించిన కేసెస్ ద్వారా పార్కింగ్ ఫీజులు వాళ్ళు చేసాం. అంటే ఒక సహాయం అందిస్తే మీరు అందరి సహాయంతో ప్రతి ఒక్క వినియోగదారుడికి అవేక్నెస్ వస్తే ప్రతి ఒక్కరు ప్రశ్నించే అధికారం వస్తుంది, ప్రశ్నించినప్పుడు ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు దారికి వచ్చి ఒక సరళీకరణ వస్తారని చెప్పేసి ఉద్దేశంగా ఉందండి. నీ హక్కులను కాపాడుకో, 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 మేలుకో వినియోగదారుడా, మేలుకో, మేలుకో వినియోగదారుడా, మేలుకో, మేలుకో వినియోగదారుడా, మేలుకో, మేలుకో వినియోగదారుడా, మేలుకో, నీ హక్కులను కాపాడుకో, నీ హక్కులను కాపాడుకో. ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాగ్నోస్టిక్ ల్యాబ్ దాకా సహాయం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేలుకో వినియోగదారుడా, మేలుకో, మేలుకో వినియోగదారుడా, మేలుకో.